సో ఏబి వెంకటేశ్వర రావుది సస్పెన్షన్ ఎత్తివేశారని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఒక రకంగా జగన్ కి షాక్ అనుకోవచ్చా? దీని గురించి మీరు ఏం చెప్తారు? యా ఏబి వెంకటేశ్వరరావు అది ఎప్పటి నుంచో ఆ కేసు పెండింగ్లో ఉంది. అతను యాక్చువల్గా 2 సార్లు సస్పెండ్ చేశారు, అతను దాదాపు 2 ఏళ్ళు సస్పెండ్ చేశారు, 2 ఏళ్ళ పైనే. సో ఇప్పుడు అది క్యాట్ అంటారు, అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో అతను అప్పీల్ చేసుకున్నాడు. సో అది నిన్న తీర్పు వచ్చింది. సో అతని సస్పెన్షన్ అనేది అక్రమం అని, అతను సస్పెండ్ అయిన ఈ 2 సంవత్సరాలకు కూడా శాలరీ ఇవ్వాలని, అట్లాగే అతన్ని సర్వీసులకు తీసుకోవాలని కూడా క్యాట్ ఆదేశించింది. అయితే ఇది ఒక రకంగా జగన్కి షాక్ అంటే షాక్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టినట్టే కదా అది. సో యాక్చువల్గా ఏంటంటే అసలు ఈ కేసు ఏంది, ఏబి వెంకటేశ్వరరావు ఎవరు అనుకున్నప్పుడు, ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పీరియడ్లో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆ టైంలో వైసీపీ ఎమ్మెల్యేల మీద ఫోన్, ఇప్పుడైతే ఎట్లయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అక్కడ కూడా అట్లాగ ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతమంది ఎమ్మెల్యేల వాళ్ళ బలహీనతలు కావచ్చు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు వాటన్నిటినీ కనుక్కొని వాళ్ళని బెదిరించి దాదాపు 23 మందిని వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేర్చుకున్నారు. దీనికి ఏబి వెంకటేశ్వరరావు మొత్తం ఇతనే నడిపించాడు, దగ్గరుండి ఇతనే బెదిరించాడు కూడా. సో ఇతను ఒక పొలిటికల్ లీడర్గా బిహేవ్ చేశాడు తప్ప ఒక పోలీస్ ఆఫీసర్ లాగా చేయలేదు అని చెప్పి అప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి. ఇతను వచ్చినాక, జగన్ అధికారంలోకి వచ్చినాక అతని మీద ఎంక్వైరీ వేశారు. అదేంటంటే మామూలుగా ఇప్పుడు సేమ్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏది నడుస్తుందో అక్కడ కూడా అలాంటిది, మామూలుగా వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ తెప్పించారనేది అభియోగం అనమాట. అట్లాంటి తెప్పించాలనుకున్నప్పుడు హోంశాఖ పర్మిషన్ తీసుకోవాలి, ఇతను తీసుకోలేదు. సో అందుకని ఇతని మీద చర్య తీసుకుంటామని ఇతను ఎస్పీ ర్యాంక్ కాబట్టి హోంశాఖకు వీళ్ళు చెప్పారు. హోంశాఖ కూడా ఇతను ఈ ఎక్విప్మెంట్ కొనడం వాస్తవమే అని హోంశాఖ కూడా చెప్పింది. అయితే ఇతని 2 ఇంక్రిమెంట్లు మాత్రమే కట్ చేయమని హోంశాఖ ఆదేశించింది. సస్పెన్షన్కు హోంశాఖ ఒప్పుకోలేదు, కానీ వీళ్ళు సస్పెండ్ చేశారు. దాంతో ఇతను కోర్టులో హైకోర్టుకి వెళ్ళాడు, మళ్ళీ హైకోర్టులో ఇతనికి అనుకూలంగానే వచ్చింది. దాంతో స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు కూడా ఇతన్ని సస్పెన్షన్ ఎత్తేసింది. అయితే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడంటే విపరీతంగా పదవిలో ఉండి రాజకీయ నాయకులాగా ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం, జగన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఈ స్థాయిలో ఇతను రెచ్చిపోయాడు. రెచ్చిపోయేసరికి దాంతో జగన్ గవర్నమెంట్ మళ్ళీ సస్పెండ్ చేసింది. సో ఒక కేసులో ఒకసారే సస్పెండ్ చేయాలి, 2 సార్లు చేయకూడదు అనేది ఒకటి. రెండవది, ఇటువంటి కేసుల్లో 2 ఏళ్ళ కంటే ఎక్కువ సస్పెన్షన్ ఉండడానికి లేదు అనేది ఇప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. అంటే ఇక్కడ చూసుకున్నప్పుడు ఇదేంటంటే పొలిటికల్గా అయిపోయింది. ఇది నిజానికి ఒక ఆఫీసరు తప్పు చేస్తే పనిష్ చేయాలనేది కాకుండా పొలిటికల్గానే, ఇప్పుడు ఎట్లాగైతే ఇక్కడ మనం చూస్తున్నామో కేసీఆర్ తన సామాజిక వర్గమైన వెలమ సామాజిక వర్గ ఆఫీసర్నే తను పెట్టుకున్నాడు, ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకృష్ణరావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేసీఆర్ సామాజిక వర్గం మనుషులు. వాళ్ళైతే మనకి లాయల్గా ఉంటారు, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లతో కొంత ఇల్లీగల్ యాక్టివిటీ చేయాల్సి వచ్చినప్పుడు లాయల్టీ చూస్తారు, ప్రధానంగా లాయల్టీ చూసి పెట్టుకుంటారు. ఇది తెలుగుదేశం పీరియడ్లో అయితే కమ్మ పోలీస్ ఆఫీసర్ని పెట్టుకోవడం, జగన్ వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం, మొన్న కూడా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉన్నాడు. సో తన సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. సో ఎవరైనా ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతిదీ లీగల్గానే చేస్తారని చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు అందరూ చేసే పని కూడా ఏంటంటే పొలిటికల్గా గేమ్స్ ఆడడం అనేది అందరూ చేస్తారు. అంటే ప్రతిపక్షాల మీద నిఘా పెట్టడం, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయడం అనేది ఇవాళ అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ అదే చేస్తుంది. బీజేపీ నేషనల్ వైడ్గా అదే చేస్తుంది. ఈడీని, సిబిఐని, ఎన్ఐఏని, తర్వాత ఐటీ డిపార్ట్మెంటు, జిఎస్టీ ఇంటెలిజెన్స్, వీళ్ళందరినీ కూడా బీజేపీ దేనికి ఉపయోగిస్తుంది, ప్రతిపక్షాలని కంట్రోల్ చేయడానికే ఉపయోగిస్తుంది. అంటే ప్రతిపక్షాలని కంట్రోల్ చేసి తను అనుకున్న విధంగా ప్రతిపక్షాలని బలహీనపరచడం అనేది వీళ్ళందరి టార్గెట్.
చంద్రబాబుకి నిజానికి అప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా 67 మందిలో 23 ఉందని లాక్కోవాల్సిన అవసరం ఆయనకేమి లేదు. కానీ ఆయన లాక్కోవాలనుకున్నాడు. లాక్కోవాలంటే మామూలుగా రారుగా, వాళ్ళకి డబ్బులు అన్నీ ఇవ్వాలి, బెదిరింపు అన్నా ఉండాలి. సో ఈ రెండు మెథడ్స్ చంద్రబాబు అప్పుడులో చేశాడు. అక్కడ ఇక్కడ కూడా కేసీఆర్ అదే మాదిరిగా చేశాడు. సో ఇప్పుడు ఒక జగన్ మాత్రమే వాళ్ళని ఓపెన్గా ఆఫర్ ఇవ్వలేదు. ఎవరికి వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండాలి తప్ప రిజైన్ చేసి రావాలి, పార్టీలో చేరాలంటే అనే స్కీమ్ జగన్ పెట్టుకున్నాడు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది బయటకు వచ్చి యాంటీగా మాట్లాడడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఓపెన్ చేశాడుగా గేట్లని, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నారు కదా. సో ఇప్పుడు అన్ని పార్టీలు ఎవరెన్ని నీతులు చెప్పినా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్తారు కానీ అధికారంలోకి వెళ్ళాక పెద్ద తేడాలు ఏమీ ఉండట్లేదు. అందరూ కూడా ఏంటంటే ప్రతిపక్షాలని బలహీనపరచడం. దీనికోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మెథడ్ని ఎంచుకుంటున్నారు. ఇది ఈజీ మెథడ్ కదా ఫోన్ ట్యాపింగ్. సో వీళ్ళ దేం పోయేది గవర్నమెంట్ డబ్బుతో కొంటారు. ఏ 200-300 కోట్లు మినిమం ఉంటుంది ఏది ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ. సో ఇజ్రాయిల్ దాంట్లో ఎక్స్పర్టైజ్ సాధించింది. సో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం, ప్రత్యర్థుల మీద పెట్టడం, ఒక్కొక్కసారి తన మనుషుల మీద కూడా పెట్టుతున్నారని ఇప్పుడు కేసీఆర్ దీంట్లో ప్రూవ్ అయింది కదా. ఎందుకంటే తన మనుషులు ఎవరైనా మనకి యాంటీగా ఉన్నారా, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఈ నిఘాలంతా పెట్టుకోవడం. సో దీనివల్ల చాలామందికి ఏంటంటే నిరంతరం నిఘాలో ఉండాల్సి వస్తుంది. అది గతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా తెలుగుదేశం కూడా వైసీపీ మీద ఇదే ఆరోపణలు చేస్తుంది. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మా నిఘాలో పెడుతున్నారు. ఆ మధ్య కూడా లోకేష్ ఫోన్ ట్యాప్ అయిందని ఐఫోన్ వాళ్ళే ఈమెయిల్ ఇచ్చారు. ఇలాగా ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఆల్ గవర్నమెంట్స్ కూడా ప్రతిపక్షాల మీద కావచ్చు, తర్వాత తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే నాయకుల మీద కావచ్చు, సివిల్ సొసైటీ లీడర్స్ మీద కావచ్చు, ఎన్జిఓల మీద కావచ్చు, కొంతమంది మేధావుల మీద కావచ్చు, వీళ్ళందరి మీద నిఘా పెడుతుంది. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళు అనుకుంటారు. తమ కంట్రోల్లో ఉండి తమల్ని ఎదిరించకూడదు ఎవరు అన్నది ప్రతి దాదాపు ప్రతి గవర్నమెంట్ కూడా చూస్తుంది. పేరుకలు ఇది లిబరల్ డెమోక్రసీ అంటాం కానీ ఇక్కడ ఎక్కడ లిబరల్ యాటిట్యూడ్ అనేది ఎవరికి ఉండదు. సో అందువల్ల వెంకటేశ్వరరావు కూడా దాని కిందకు వస్తాడు. ఆయన ఇప్పుడు ఎన్ని నీతులని చెప్పచ్చు కానీ ఆయన కూడా ఒక కమ్మలాభి ఇంక ఉపయోగపడ్డాడని. సో చంద్రబాబుకి ఆయన పొలిటికల్ ఇదిలాగా పనిచేస్తాడని అనేది ఆయన మీద విమర్శలు ఉన్నాయి. అది ఎంతో కొంత వాస్తవం అనేది కూడా ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ కూడా తన ఆ పదవులు ఎవరున్నారో వాళ్ళ కులం వాళ్ళని, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో కొంత కులం ఫ్యాక్టర్ బలంగా ఉంటుంది. ఆంధ్రాలో ఎక్కువగా ఉంటుంది, తెలంగాణలో కూడా పనిచేస్తుంటుంది. లేకపోతే 40 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఎట్లయ్యారు ఇక్కడ, ఇక్కడ కులం లేదంటే. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే అంత స్థాయిలో ఉండకపోవచ్చు కానీ ఎక్కడైనా బలమైన కులాలు కమ్మ రెడ్డి తర్వాత కాపు ఇటువంటివి బలమైన కులాలు ఉంటాయి, సామాజికంగా ఆర్థిక రాజకీయంగా. ఇంకా ఇంటలెక్చువల్ దీంట్లో బ్రాహ్మణ్ ఇట్లాంటి కులాలు ఉన్నాయి. ఇది ఏదన్నా కులాల అగ్రకులాలే ప్రధాన పెత్తనం. వైజ్ఞానిక రంగం కావచ్చు, అంటే నాలెడ్జ్ సెక్టర్ కావచ్చు, తర్వాత ఎకనామిక్స్ కావచ్చు, పొలిటికల్ సెక్టర్, వీటిల్లో వాళ్ళే ప్రధానంగా ఉంటారు. ఆ మధ్య కూడా ఒక సర్వేలో ప్రైవేట్ కంపెనీల సీఈఓల అని చూస్తే దాదాపు 90% పైన అప్పర్ కాస్ట్లే ఉన్నారు మన దేశంలో ఉండే కంపెనీలకు సీఈఓలు. సో ఇది ఒక వాస్తవం మనకి. ఓన్లీ ఏంటంటే గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉండడం వల్ల ఎస్సీలు బీసీలు కావచ్చు వీళ్ళందరూ కొంత పై స్థాయికి వెళ్ళగలిగారు, కానీ ప్రైవేట్లో వాళ్ళు ఆ పై స్థాయికి వెళ్ళడం చాలా చాలా కష్టం. గవర్నమెంట్లో రిజర్వేషన్ లేకపోతే అసలు వీళ్ళు ఎప్పటికి కూడా ఆ స్థాయికి వెళ్ళేవాళ్ళు కాదు. అందుకని ప్రభుత్వ రంగ సీఈఓల స్థాయిలో దళితులు బీసీలు ఉన్నారు కానీ ప్రైవేట్ సెక్టర్కి తీసుకుంటే వాళ్ళు అసలు లేరు అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఖచ్చితంగా తెలుగుదేశానికి ఉపయోగపడే పని చేశాడు. అంటే మనం లీగల్గా తీసుకుంటే జగన్ చేసింది కరెక్ట్ కాకపోవచ్చు కానీ పొలిటికల్గా ఎవరున్నా అదే పని చేస్తున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నిన్న ఇంటర్వ్యూలో ఏమన్నాడు, మేము వస్తే ఇట్లా కరప్ట్ వాళ్ళని మా వాళ్ళకంతా శిక్షలు వేస్తామని చెప్తున్నారు.